హిజాం వివాదం ఇరాన్ని వణికిస్తోంది. ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన మహిళ మరణించడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 22 ఏళ్ల మహస అమిని పోలీస్ కస్టడీలో మరణించడాన్ని అక్కడి మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టెహ్రాన్ మాషాద్ నగరాల్లోని బస్టీల్లో నిరసనలు హోరెత్తాయి. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న అణచివేతను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలువురు మహిళలు తమ జుట్టును కత్తిరించుకుని హిజాబ్లను కాల్చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో షరియా చట్టం ప్రకారం 7 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్ ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ 7 జూలైలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు జరిమానాలతో పాటు అరెస్టులు కూడా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొరాలిటీ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మహజా అమీని హిజాబ్ను వ్యతిరేకించిన కేసులో మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హిజాబ్ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె గుండెపుట్టుకు గురై చనిపోయింది. ఈ క్రమంలోనే అమిని మృతిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.